నెల్లూరు జిల్లాలో 141 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎం ధనలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో నెల్లూరు జిల్లాలో సంచలనం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీ ఉదయం బయోమెట్రిక్ వేయని 141 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తగిన సంజాయిషిని 5 రోజుల లోపల పంపాలని ఆదేశాలు జారీ చేశారు.